బావగారు ఎంతసేపు వచ్చి? సాయంత్రమే వచ్చాను. మీరు వస్తారని ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకు వస్తారా? దివ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు దివ్య పెళ్లిని త్వరగా చేయాలని తొందరపడుతున్నారు. నేను వాడికి త్వరలోనే పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అప్పుడే వాడికి బాధ్యత తెలుస్తుంది. ఎస్ఐ సెలక్షన్లో పాస్ అయ్యాడు, త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను చెప్పదలుచుకున్నది అది కాదండి. శక్తి మునపట్లా లేడని విన్నాను. నేను రోడ్డు మీద చూశాను గొడవ పడుతుండగా. ఏమంటున్నారు బావగారు? దివ్య అమ్మ వాళ్ళ బంధువుల అబ్బాయి ఒకడున్నాడు, దివ్యను అతనికిచ్చే చేద్దామని ఆలోచిస్తున్నాం. మీరు కొంచెం ఆలోచించండి. మీకు పెళ్లికి వచ్చిన అమ్మాయి ఉంది కదా. దివ్య మంచి అమ్మాయి, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది శక్తి వచ్చి దివ్య పెళ్లికి అడ్డుపడతాడేమోనని భయంగా ఉంది. నా కొడుకు వల్ల దివ్యకి కానీ దివ్య పెళ్లికి కానీ ఏ సమస్య రాదు. మీరు ధైర్యంగా వెళ్ళచ్చు. కాదండి, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు కూడా దయచేసి మీరు బయలుదేరండి. వస్తాను. శక్తి, నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోయానరా. అందుకే ఆవేశంలో ఏం చేయాలో తెలియక కొట్టానరా. నాకు తెలుసు నాన్న, నువ్వు ఇక ఇంటికెళ్ళు, అమ్మని బాధపడదని చెప్పు. శక్తి, ఇదిగో తిను. ఇంట్లో ఇంకా ఎవరు ఏం తినలేదురా, తినరా. తిను బాబు, మెల్లగా తిను. వీడితో ఎలా చెప్పాలి? దివ్య వాళ్ళ నాన్నగారు వచ్చారు. నీ ప్రవర్తన వాళ్ళకి నచ్చలేదట. దివ్యకి వేరే సంబంధం చూసామన్నారు. నీ విషయంలో వాళ్ళు భయపడుతున్నారు. దివ్య పెళ్లికి నా కొడుకు వల్ల ఎలాంటి సమస్య రాదని వాళ్ళకి మాటిచ్చానరా. ఏమైంది? సాక్ష్యం చెప్పడానికి మున్నా భార్య రాలేదు. తప్పుకుంది, కేసు నిలబడదు.
కొండారెడ్డి ఎలాగైనా బయటికి వస్తాడు. చూడు శక్తి, నువ్వు గనక ఎస్ఐ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నీ వెనకే ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ సాధించవచ్చు, కానీ అంతవరకు నీకు కావాల్సింది సేఫ్టీ ప్లేస్. అది ఈ ఊళ్ళో దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. అందుకని నీ చెప్పేది ఏంటంటే, కొన్నాళ్ళ వరకు ఈ ఊరు వదిలేసి రాజమండ్రి వెళ్ళిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న అభిప్రాయం కూడా ఇదే. రమేష్ గారికి పెళ్లి చూపులు జరిగాయి. వీడు మోహన్ చూసి వాళ్ళు ఊరిల్లేక ఉత్తరం రాస్తాన్నారు. వీడి టెన్షన్ అయిపోయాడు. ఏ అమ్మాయిది పక్కిల్లే కదా, వీడు నచ్చలేదని అంత నాజుగ్గా చెప్పారో చూడు. సరే అది వదిలే, వీడి గురించి ఇంకో మ్యాటర్ చెప్తాను విను. శక్తి, దివ్యరా నువ్వేం చెప్పొద్దు, నేను తట్టుకోలేను. నీ నిర్ణయం తెలుసుకోవడానికో, నిన్ను ప్రశ్నించడానికో నేను రాలేదు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిసింది, చూడాలనిపించింది. జీవితాన్ని నిర్ణయించడానికి మీ నాన్న గాని మా నాన్న గాని అంతేకాదు నీకు కూడా హక్కు లేదు. దివ్య, దివ్య ఏడుస్తూ వెళ్తుంది, దివ్య ఏడుస్తూ వెళ్తుందిరా, పిలవరా. వద్దురా, వెళ్ళనివ్వు. ఇప్పుడు తనని నేను ఓదార్చానంటే ఆ తర్వాత జీవితాంతం తను ఏడవడానికి నేనే కారణం అవుతాను. నా జీవితం అంతా నన్ను కాదని జరుగుతుంది, ఇది కూడా అంతే. నేను తన మంచికి ఆలోచించానని ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుంది, ఆ రోజు నన్ను క్షమిస్తుంది. అన్ని చోట్ల వెతికామన్నా, ఎక్కడా కనిపించలేదు. వాడు మనకు భయపడి పారిపోయి ఉంటాడు. ఇక మీద సచిన వాడు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేడన్నా. ఆ పిరికి అదో వదిలేదా అన్నా. ఎవరిని వదలమంటున్నావురా? చావంటే ఏంటో తెలుసా నీకు? దాని దగ్గరికి వెళ్ళి వచ్చిన వాడినిరా నేను. అదే పూర్ణ మార్కెట్ లో వాడిని నిలబెట్టి ఈ చేతులతో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి వాడి రక్తాన్ని పొలిగా వెదతల్లుతాను. మార్కెట్ లో కొండారెడ్డి అంటే వణుకు పుట్టాలి. నాకు కావాలి. ఆ రోజు వాడి బాబును కొట్టినందుకే వచ్చాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేయండిరా. ఎక్కడున్నా వస్తాడు. ఏ విద్య, ఏం చేస్తున్నావు? ఇంట్లో ప్రతి పని నేనే చేయాలి, ఎవరు లేనట్టు. విద్య, ఏంటా శబ్దం? ఇది కూడా సమయానికి వెలుగుతుంది. ఒకే ఒక కొవ్వొత్తి వెళ్తుంది. విద్య, ఏంటిది? కప్పులన్నీ కింద పడిపోయినట్టున్నాయి. విద్య, ఏం చేస్తుంది ఇది? చెప్తావా లేదా? రేపట్లోగా మీ అన్న రాలేదో చెప్తావా?
చూసారా జనార్దన్, నేను చెప్పాను కదా ఈ ఊళ్ళో పోలీస్ కుటుంబాలకే సేఫ్టీ లేదు. కొండారెడ్డి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి సార్. ఏం యాక్షన్ తీసుకోగలం? కొండారెడ్డిని ఎదిరించి ఎవరు ఏం చేయలేదు జనార్దన్. ఇన్స్పెక్టర్ కూడా ఊళ్ళో లేరు. ఈ టైంలో మన ఇష్టానికి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేము. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొండారెడ్డి చెప్పాడంటే చేస్తాడు. ఒక్క శక్తి కోసం మీ కుటుంబం మొత్తాన్ని బలి చేసుకోకండి సార్. శక్తి ఎక్కడున్నా ఫోన్ చేసి పిలిపించండి. కొండారెడ్డి కాళ్ళు చేతిలో పట్టుకుని క్షమాపణ అడిగితే సమస్యలన్నీ తీరిపోతాయి. జనార్దన్, హలో. ఆ చెప్పమ్మా, తిన్నానమ్మా, బాగుందమ్మా. నిన్నే కదమ్మా వెళ్ళావు. నేనేమన్నా ఒంటరిగా ఉన్నానా? నాతో శక్తి ఉన్నాడు కదా. సరే, రేపు నేను స్టేషన్కి వస్తాలే. బాలు, నేను ఒక ఫోన్ చేస్తా. చేసుకోరా. హలో సార్, నేను జనార్దన్ గారి అబ్బాయి శక్తిని మాట్లాడుతున్నాను. నానున్నారా? శక్తి ఎక్కడ? ఏంటో మరువు అనేది, నాన్న ఒకటి నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావు? ఎందుకు ఎలాంటి పని చేశావు? మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. హో బయట. చావడానికి వచ్చాను. Thank you.
కానిస్టేబుల్స్ శక్తిని జీపీకి ఇచ్చండి. శక్తి వద్దు వద్దు, శక్తి సరెండర్ అయిపో, దగ్గరికి రావద్దు శక్తి. శక్తి 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 తొందరపడి నా మాట, శక్తి వద్దు శక్తి ఎండపడి. వాడు బతికారండి, మీ కుటుంబాన్ని లేపేస్తాడు. శక్తి నేరస్తుడే అయినా దుర్మార్గుడైన కొండారెడ్డిని ఎదిరించి పూర్ణ మార్కెట్ ప్రజలకు మేలు చేసినందువల్ల అతని సత్ప్రవర్తన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఐపీసీ సెక్షన్ 97(6) ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష కారణంగా శక్తిని ఈ న్యాయస్థానం విడుదల చేయడమైనది.